మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో శాకాహార ర్యాలీ నిర్వహించి జీవహింస చేయడం వలన కలిగే అనర్థాలు మరియు మాంసాహారం తినడం వల్ల కలిగే అనారోగ్యాల గురించి ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం ధ్యాన మాస్టర్ రాజన్న మాట్లాడుతూ సామూహిక ధ్యానం నిర్వహించి శాకాహారం తీసుకుని నిత్యం ధ్యానం చేయడం వల్ల అనేక రకాల రుగ్మతలు తొలగిపోతాయని ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుందని వివరించడం జరిగింది. మాంసాహారం తినే వాళ్ళంగా తీయాలనే ముక్కను తిన్నారో లేకపోతే దీక్ష తీసుకున్నాము సంకల్పం వాళ్ళలో కూడా ఉన్నది. కాకపోతే కోటి వాళ్ళు తింటున్నారు కదా మాంసాహారం, నేను తినకపోతే ఎట్లా ఉంటుంది, గౌరవం పోతుంది, దాంతో ఎన్ని అనారోగ్యాలు వస్తున్నాయని తెలియదు. కాకపోతే మనం జన్మత మాంసాహారంలో కాము, ఎందుకంటే మాంసాహారం తినే వాళ్ళు మనకు చాలా తేడా ఉంది, మన పేరు తప్పక చిన్నగా ఉంటాయి. ఆనందం ఎప్పుడైనా కానీ ధ్యానంతోనే ముక్తి. ఇది తెలుసుకోవటానికి అజ్ఞానంలో ఎన్నెన్నో పాపాలు చేసుకుంటూ మనము రోగాల పాలవుతాం జనాలంట. కాబట్టి ఆ రోగాలు రావద్దనుకుంటే ధ్యానం చేయాలి. ఈ మన సాకారంగా మారాలి, సాకారంగా తినాలి. సాకారమే మనకు జీర్ణం అవుతుంది. ఆ నాన్ వెజ్ అయితే 72 గంటల కడుపులో 72 గంటల కడుపులో జీర్ణం కాక ఆ కడుపులో పేర్లన్నీ ఖరాబ్ అయ్యి రోగాలు వచ్చి మంచాల పడతాడు. ఈ మేకలు ఆకులు వెళ్ళిన మేకలు గుడ్డలెక్కుతాయి, ఈ మేకలు వెళ్ళిన మనుషులు మంచాలు ఎక్కుతారు. మరి అది ఎప్పుడైనా గమనిస్తలేరు వాళ్ళు ఇంత